P1 dot package example. ఇప్పుడు నేను ఏం చేశాను ఈ P1 లో ఉన్న ఈ ప్యాకేజ్ ఎగ్జాంపుల్ ని ఈ P2 ప్యాకేజ్ లో ఇంపోర్ట్ చేశాను. ఓకే, ఇప్పుడు ఇందులో ఎన్ని క్లాసెస్ ఉంటాయి? ప్యాకేజ్ ఎగ్జాంపుల్ 2 ఉంటుంది, యాస్ వెల్ యాస్ మీరు ఇంపోర్ట్ చేసిన ప్యాకేజ్ ఎగ్జాంపుల్ అనే కోడ్ కూడా ఉంటుంది. 2 క్లాసెస్ ఉన్నట్టు నీ ప్రోగ్రామ్ లో. ఓకే, ఇప్పుడు నువ్వేం చేసావు? ఒక స్టేట్మెంట్ రాసావు మెయిన్ మెథడ్ లో, ఆ స్టేట్మెంట్ యాస్టిస్ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ప్యాకేజ్ ఎగ్జాంపుల్ ఒక రిఫరెన్స్ వేరియబుల్ ని క్రియేట్ చేసావు. ఆ రిఫరెన్స్ వేరియబుల్ ఏంటి? పి. దేంతో క్రియేట్ చేసావు? దేన్ని రిఫర్ చేయడానికి? ప్యాకేజ్ ఎగ్జాంపుల్. ప్యాకేజ్ ఎగ్జాంపుల్ పి ఈక్వల్ టు న్యూ ప్యాకేజ్ ఎగ్జాంపుల్. ఇదేంటి? మీరు ఇంపోర్ట్ చేసిన క్లాస్, ఇంపోర్ట్ చేసిన క్లాస్ నేమ్. ఓకే, ఈ పి యూజ్ చేసి మీరు ఆ క్లాస్లో ఉన్న మెథడ్ని యాక్సెస్ చేయాలనుకుంటున్నారు. ప్యాకేజ్ ఎగ్జాంపుల్లో ఏముంది? M1 మెథడ్ ఉంది. ఈ మెథడ్ని మీరు ఇక్కడ ఇంపోర్ట్ చేస్తున్నారు, ఆ మెథడ్ కాల్ చేస్తున్నారు. ఓకేనా? P.M1. ఇప్పుడు ఫస్ట్ నేను ఈ కోడ్ కంపైల్ చేస్తాను, చూడండి. యూజర్ డిఫైన్ ప్యాకేజ్ క్రియేట్ చేసినప్పుడు ఆ ప్యాకేజ్కి ఒక సెపరేట్ ఫోల్డర్ క్రియేట్ చేయడం కోసం మనం ఇక్కడ యూజ్ చేసే డైరెక్టరీయే -d స్పేస్ డాట్ ఫైల్ నేమ్. ఫైల్ నేమ్ ఏంటి అక్కడ? ఫైల్ నేమ్ జావాసీ -d స్పేస్ డాట్ స్పేస్ ప్యాకేజ్ example.java. నెక్స్ట్ కోడ్ కంపైల్ అయింది బట్ రన్ అవ్వదు. ఎందుకు రన్ అవ్వదు అంటే మీరు ఇందులో ఎక్కడ మెయిన్ మెథడ్ రాయలేదు కదా. సో మెయిన్ మెథడ్ రాస్తేనే ఎగ్జిక్యూట్ అవుతుంది. మెయిన్ మెథడ్ లేనప్పుడు కోడ్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది? మెయిన్ ఇస్ ద స్టార్టింగ్ పాయింట్ టు ఎగ్జిక్యూట్ ద కోడ్. ఇక్కడ ఏ క్లాస్లో కూడా మెయిన్ మెథడ్ రాయలేదు. నువ్వు ఏ క్లాస్ని రన్ చేసినా కూడా నీకు అవుట్పుట్ రాదు P1. నెక్స్ట్ యూజర్ డిఫైన్ ప్యాకేజ్ క్రియేట్ చేసినప్పుడు రన్ చేయాలంటే ప్యాకేజ్ నేమ్ డాట్ క్లాస్ నేమ్. ఇక్కడ ప్యాకేజ్ నేమ్ ఏంటి? P1 డాట్ క్లాస్ నేమ్. విన్నారైతే మెథడ్ ఉంటేనే కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ప్లీజ్ డిఫైన్ ద మెయిన్ మెథడ్ యాజ్ పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్ స్ట్రింగ్ అరే ఆక్స్. మెయిన్ మెథడ్ ఏమైనా రాసారా ఇందులో? రాయలేదు కదా, అందుకే డిఫైన్ చేయమండి. సరే, ఏ క్లాస్ని కంపైల్ చేస్తాను? జావా P1.A. P1లో ఏ క్లాస్ కూడా ఉంది కదా, ఎగైన్ అది కూడా అదే చెప్తుంది, ప్లీజ్ డిఫైన్ మెయిన్ మెథడ్ అని. సరే, బి క్లాస్ని కంపైల్ రన్ చేస్తాను. P1.B. మెయిన్ మెథడ్ నాట్ ఫౌండ్, ప్లీజ్ డిఫైన్ మెయిన్ మెథడ్. కోడ్ కరెక్ట్ అయినా కూడా ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే నీ ప్రోగ్రామ్లో మెయిన్ మెథడ్ ఉండాలి, కంపల్సరీ. అర్థమైందా? నెక్స్ట్ ఇప్పుడు నేను ఏం చేశాను? ప్యాకేజ్ ఎగ్జాంపుల్ 2ని కంపైల్ చేస్తాను. ఇందులో మెయిన్ మెథడ్ ఉంది కదా, ఇది ఎగ్జిక్యూట్ అవ్వాలి కంపల్సరీ. జావా సి. సో ఇక్కడ కూడా మీరు యూజర్ డిఫైన్ ప్యాకేజ్ క్రియేట్ చేశారు కదా, P2. దీనికి సెపరేట్ ఫోల్డర్ క్రియేట్ చేయడం కోసం నువ్వు ఏం వాడాలి? -d డైరెక్టరీ వాడాలి. జావా సి -d స్పేస్ డాట్ క్లాస్ నేమ్ ఏంటి, ఫైల్ నేమ్ ఏంటి, ప్యాకేజ్ ఎగ్జాంపుల్ 2. ప్యాకేజ్ ఎగ్జాంపుల్ 2 డాట్ జావా. ఇప్పుడు చూడండి ఎన్ని ఎర్రర్స్ వచ్చాయో. ప్యాకేజ్ వినండి, ప్యాకేజ్ ఎగ్జాంపుల్ ఈజ్ నాట్ పబ్లిక్ ఇన్ P1. ప్యాకేజ్ ఎగ్జాంపుల్ అనేది పబ్లిక్ కాదంట ఎందులో, P1లో. P1లో ప్యాకేజ్ ఎగ్జాంపుల్ మీరు పబ్లిక్గా డిక్లేర్ చేయలేదు. కెనాట్ బి యాక్సెస్డ్ ఫ్రమ్ అవుట్సైడ్ ది ప్యాకేజ్. మీకు యాక్సెస్ మోడిఫైస్ చెప్పినప్పుడు చెప్పాను, మీరు పబ్లిక్ కీవర్డ్ యూజ్ చేస్తేనే మీరు ఆ క్లాస్ని అవుట్సైడ్ ది ప్యాకేజ్ యాక్సెస్ చేయగలరు. ఒకవేళ క్లాస్ని ఏ మోడిఫైర్తో మెన్షన్ చేయకపోతే అది ఏమవుతుంది? డీఫాల్ట్ క్లాస్. డీఫాల్ట్ క్లాస్ యొక్క యాక్సెసిబిలిటీ ఏంటి? ఓన్లీ విత్ ఇన్ ది కరెంట్ ప్యాకేజ్. డీఫాల్ట్గా వదిలేస్తే ఎక్కడ యాక్సెస్ చేయొచ్చు? ఓన్లీ విత్ ఇన్ ది క్లాస్, ఓన్లీ విత్ ఇన్ ది ప్యాకేజ్. చెప్పాను కైట్ కైట్ ప్లస్ అని. పబ్లిక్ అని డిక్లేర్ చేస్తే మన కాలేజ్ బయట కూడా తిరగచ్చు. ఒకవేళ మీకు ఏమీ ఇన్స్ట్రక్షన్స్ లేకపోతే మీ కాలేజ్ లోపలే తిరగచ్చు. కైట్ అనే ప్యాకేజ్ని తీసుకుంటే మీరు కాలేజ్ లోపలే ఎలా ఉంటుంది, అవుట్సైడ్ ది కాలేజ్ మీకు ఎలా ఉంటుంది, దట్ ఈస్ డీఫాల్ట్ అని చెప్పాను. ఇప్పుడు మీరు ఏం చేశారు, ఈ క్లాస్ని డీఫాల్ట్గా వదిలేశారు. సో డీఫాల్ట్గా మీన్స్ ఓన్లీ విత్ ఇన్ ది ప్యాకేజ్. ఈ కోడ్ని మీరు క్లాస్ ఏలో వాడచ్చు, క్లాస్ బీలో వాడుకోవచ్చు, బట్ అవుట్సైడ్ ది ప్యాకేజ్ ఇంకొక ప్యాకేజ్లో మీరు ఇంపోర్ట్ చేయలేరు, యాక్సెస్ చేయలేరు.
ఓకే ఇప్పుడు నేను ఏం చేయాలి వేరే అవుట్ సైడ్ యూజ్ చేయాలంటే దాన్ని పబ్లిక్గా డిక్లేర్ చేయాలి